నాయనా శంకర్ అన్న డబ్బుల కోసం వచ్చు. అడవటేసింది శంకర్ అన్న డబ్బుల కోసం వచ్చిండు. అట్లానే ఇంకో సంగతి చెప్పు, టైంకు మిత్తి పైసలు కట్టకపోతే పెన్లాన్ని వంగబెట్టి దెంగుతానని చెప్పు లంచ్ అవడానికి. ఏంది నాయన గలీజ్ మాటలు ఇంట్లో తింటున్నప్పుడు పైసలు పైసలు పుణ్యానికి వస్తాయి బే, పైసలు లేవు లౌడా లేవు దెంగమని లంచ్ అవడుకుని. శంకర్ అన్న డబ్బుల కోసం వచ్చిండు. నేనే ఒక్కడే వచ్చిండు. యాభై తర్వాత 2014లో అయిపోయింది నాకు తీసి మళ్ళీ ఇంటికి వెళ్ళి కొంచెం అక్కడ అందుకే మళ్ళీ తీసి వచ్చి సినిమాలో అయితే అటు లేదు ఎట్లయితే గట్లా అని వచ్చేసి వచ్చేసి ఊరుకోవాలి. ఎందుకు ఊరుకోవాలి, ఎందుకు ఊరుకోవాలి, ఎన్నాళ్ళు 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 మన కళ్ళ ముందే మన ఆడపిల్లల్ని మానభంగం చేస్తుంటే ఏమి చేయలేక ప్రాణం లేని బొమ్మల్లా చూస్తూ ఉండిపోయా ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు. నీకు నాకు నీలా నాలా ఎందరికో మొన్న నిన్న నాడు నేడు తిరిగి తిరిగి జరుగుతుంది ఇదే చరిత్ర. మారాలి, మార్పు రావాలి. ఇన్నాళ్ళు నువ్వు చెప్పింది మేము ఉన్నాం, ఈ కర్ణుడు నేను చెప్పిందే వినాలి. రే ఇళ్ళలో ఉన్న కత్తుల్ని గుడ్డల్ని తీసుకురానరా, మొదవెక్కిన నా కొడుకుల్ని ముక్కలు ముక్కలుగా నలుపుదాం. రండి చదువు రాబాయి, సైంటిస్టులు ఉంటారు చూడు వాళ్ళకి కావాలి చదువు, ఆ సర్కారీ నౌకరీలు చేస్తారు చూడు వాళ్ళకి కావాలి చదువు, ఆ కంప్యూటర్ పనులు చేస్తారు చూడు వాళ్ళకి కావాలి చదువు. అరే మన గల్లి పంట యాదన్న ఉంటాడు తెలుసా, అరే వాడు గంజాదంతా చేసి 5 సార్లు చేరుకొచ్చిండ్రు అవి ఊరి కేసులో పోయి రేప్ కేసులో పోయి 5 సార్లు దందా చనిపోయొచ్చిండు. అరే పాలతో అని మనకి కాదురాబాయి, మనకేం తప్పు రాబాయి. చదువు ఎమ్మెల్యే గానికి చదువుకు రాబాయి. అరే ఆ సైంటిస్ట్ కావాలంటే చదువు కావాలి, ఆ సర్కారీ నౌకరీ చేయాలంటే చదువు కావాలి, ఆ కంప్యూటర్ పని చేస్తారు నువ్వు దానికి చదువు కావాలి. పాలతో కానీ లెక్క రాజకీయాలు ఈ స్టేషన్ కు ఫస్ట్ ఎవడొచ్చినా ఏ లంగగాడు వచ్చినా లౌడాగాడు వచ్చినా నా కాలు మొక్కాలే. చెప్పడక నేనేం మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడుతున్నావు, గవర్నమెంట్ ఆఫీస్ వస్తే ఇలాగైనా మాట్లాడేది మాకే లౌడే. హలో సార్, గట్లనే సార్ సారీ. ఏందిరా ఏందిరా సారీ, డ్రామాలు డ్రామాలు తింటున్నారా, ఒంటి మీద దెబ్బ పడ్డాక పోతుందారా చెప్తా, లజ్జాకుడుగా చెప్తా, చెప్తానా మీ పని చెప్తా మీ పని. ఏం మాట్లాడుతున్నావురా, ఎమ్మెల్యే అవ్వడానికి సార్ ఎందుకురా చెప్పు, ఇంకా సైంటిస్ట్ కావడానికి చదువుదాంలే, ఇంకా కంప్యూటర్ చూడడానికి చదువుదాంలే.
నాకారి నా ఒక సాధారణ నాకరికి చదువుదాంలే. కానీ దీనికి ఎందుకురా చదువు? వీళ్ళు ఎవడో రాజకీయాలు చదువు ఎందుకురా? మన గల్లీలో యాదన్న ఎరగన్నారా? యాదన్న మన గల్లీ ఉంటుండ్రు, ఇప్పుడు ఎమ్మెల్యే చేస్తుండు. సిటీలో గంజా జంజా చేస్తాడు. 5 సార్ జైలు ఉన్నాడు. 10 మడ్డలు చేసిండు. 4 రేప్ చేసిండు. ఇప్పుడు ఎమ్మెల్యే చేస్తుండు. ఈ లంగపోగాలంతా చేస్తే మనకేం తక్కువరా? మనం కూడా అవుదాం. అర్థమైందారా? చిన్నప్పటి నుంచి అది ఎందుకో తెలియకుండా అది ఇంట్రెస్ట్ పెరిగింది. సినిమా ఇండస్ట్రీ చిన్నప్పుడు చదువుకోరాని స్కూల్కి దూరితే చదువస్తలేదని పుస్తకాలు పక్కన పడితే ఇంకా పిట్టగూడ దునికి చిల్లర దునికెట్టుకున్నాం. యాది యాదాలు అయ్యే తన మస్తు పైసలుండిరా. ఇక 10 పైసలు తీసుకొని జర పాలేసి ఉనుకొని ఒక్కొక్కరు జీకెట్ ఉండడం ఆ రోజులే మస్తుండిరా. యాది యాదాలు అయ్యే తన మస్తు పైసలుండిరా. రోల్ యాక్షన్. అయినా శంకరన్న నా పైసల గురించి వచ్చిండు. పిల్లని దొరికొచ్చున్నాడు మే? లే ఒకడే వచ్చిండు. పోయి పిల్లని దొరకరామా లంజవాడకని? ఇంటి పైసలు టయానికి చేయకుంటే పిల్లని ఒకటి దింతా చెప్పి లంజవాడకరికి. ఏంది నాయన ఇది గలీజ్ మాటలు? చర్ పైసలు రా, పైసలు బే పిన్నకి వచ్చినాయరా. పలవాళ్ళు ఎక్కడు పైసలు గీసలు దింగమా. రాజేంద్ర ప్రసాద్ వచ్చినప్పుడు ఏ సినిమా అంటే శాలతాలు హీరోయిన్ పెట్టేశారంటే పెట్టేసారి జానకి హీరోడు అంటే కథ సంబంధించిన రామారాయణ. చంద్రపురు చదువుకోమని వేసుకొని పంపిస్తే సరు వస్తలే. పుస్తకాలను పక్కకు పడదింగి పెట్టకూడదు దూకి ఆ శరుడు దూకటం. ఆ రోజుల్లో నా పక్కన ఒక పోరు ఉంటుండే, దాని పేరు యాది. యాది అలా ఇక్కడ ముస్తు పైసలుండే. 10 పైసలు తీసుకుపోయి జర పాలేసి కొనుక్కొని ఒక్కొక్కరు చెబుతుండే ఆ రోజులు ముస్తుండేరా. ఊరుంటుండే దాని పేరు యాది. యాక్షన్. ఎమ్రా మాకెళ్ళోడే ఇంటికాడికి వచ్చి గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడుతున్నాడ? మిత్తి పైసలు లేకపోతే ఏం బిక్తోరా? నేను అసలే పాగలు లాంచకూడదుని గుసాయించినానుకో ఏడగాల్చి పడుతుంది నాకు తెలియదు. పైసల కోసం మా అమ్మ అయ్యను గలీజ్ తిట్టినానుకో గుద్ద కాదంత లాంచవాడుక. స్టైల్లో వచ్చేసి ఫ్లాష్ బ్యాక్ లో పిల్లలు ఉంటారు ఒక్కొక్కరు ఒక సైడ్ చూస్తారు. దాంట్లో ఒక అబ్బాయి ఉంటాడు, 3 అబ్బాయి ఆడుతున్నాడు. మావా ఏం క్వశ్చన్ రా, ఇప్పుడు వేసిన ఇట్లా ఎక్కుతుంది కూసో. అదే చూడు ఒక 3 లైట్ తీసుకురారా.
అరే దాని పేరు ఇప్పుడు ఎంత దూరం అబ్బాయి మూడంతా సరిదెక్కుతుంది మరేంద్ర పెళ్లి సూర్యన్ కథ దక్కుతుంది రాకు యాక్షన్. చిన్నప్పుడు స్కూల్ పోమంటే చదువు వస్తలేదని పుస్తకాలు పక్కన వాడదెంగి ఇంకా పిట్టగోడ దూకి ఇంకా సెరువులో దొరికేటారు. అప్పుడు నాకు పోరుండే దాని పేరు గ్యాస్. అలా ఇయ్యతానా మస్తు పైసలుండే. ఇక 10 పైసలు తీసుకొని సరిపాల పైసలు కొనుక్కొని ఒక్కొక్కలా సేకుతుంటే ఇంకొక మస్తుగా ఉండేరా. అదే మన రాకేష్ మాస్టర్ దగ్గర ఇంట్లో పనిచేసాను సార్. ఆయన ద్వారా మన కథనకు మెయిన్ ఎమ్మెల్యే కూడా క్యాప్ చేశాను సార్ ప్రవితే చెప్పి. అదే స్కూల్లో అమ్మాయిని క్యాస్ షేప్ ఇచ్చే క్యారెక్టర్ ఉన్నాను. ఆ క్యారెక్టర్ తర్వాత ఇంకా చిన్న చిన్నవి ఇంకా చాలా చేశాను సార్. ఏంటంటే ఇంకా అది టెన్త్ ఫెయిల్ అయ్యి ఇంకా హైదరాబాద్ వచ్చేసాను. ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు కానీ కొంచెం మనకి సపోర్ట్. యాక్షన్. ఈ హైదరాబాద్ మనది గీడ ఏ బిజినెస్ జరగాలన్నా మన తెలియకుండా జరగదు. అయినా క్లాస్ కాలేయాడు మన తెలియకుండా మస్తా కొడుతున్నాడే. మన దోస్తులునే ఎవడో ఆయనకి సపోర్ట్ చేస్తారు. గాస్ సపోర్ట్ చేసిన చాలే కానీ మాట మాది కరీంనగర్ సార్. కరీంనగర్ దగ్గర పెద్దపల్లి సార్. నేను ఇక్కడికి వచ్చి 3.5 ఇయర్స్ అవుతుంది సార్ ట్రై అయ్యేవాడి. ఒక చిన్న మూవీస్లో చేశాను సార్. చిన్న చిన్న డైలాగ్స్ ఉన్నాయి. ఒకటి యాదగిరి అండ్ సన్స్ అనే మూవీ సార్ మనం ఏ టైం రిలీజ్ అయింది. అందులో ఒక 15 సెకండ్ డైలాగ్ ఉంది సార్. కూర్చోండి చూడు దీని పేరు ఇంద్రాబాయ్ పెళ్లి సుల్యాన్ సావ దెంగుతోంది. 3 ఏళ్ళు గుద్దెనిగా తిరిగిన బట్టలు కొనిచ్చిన బిర్యానీ తినిపించిన ఆఖరి గంజాయి తాగిపించిన పడుకుందామే అన్న చెల్ దెంగే అంది. ఆఖరి పెళ్లి చేసుకుంటుందా అన్న సయ్యంది. బిర్యానీ తినిపించిన ఆఖరి గంజాయి తాగిపించిన పడుకుందామే అన్న చెల్ దెంగే. ఇంకో చిన్నప్పుడు చదువుకోరని స్కూల్కి వెళ్తే చదువు వస్తలే పుస్తకాలను పక్కన వడదెంగి ఒక పిట్ట కూడా దూకి చెట్ల దుంకేటోళ్ళు. దాని పక్కన ఒక పోరు ఉంటుంది దాని పేరు యాది. ఒక యాది వల్ల అయితే మస్తుగా పైసలు ఉంటుంది. ఇగో 10 పైసలు తీసుకొని చెర్ర పాలేసి కొనుక్కొని ఒక్కొక్కరు మస్తుగా చిక్కుంటుండే. ఒక రోజులు మస్తు ఉండేరా ఆయన స్కూల్ తొలిగితే చదువు వస్తలే పుస్తకాలు పక్కన పడదెంగి ఆ పిట్ట కూడా దూకి చెరువుల్లో దూకేటోళ్ళు. ఇంకా పిల్ల పేరు యాది. వాళ్ళ అయ్యే తన మస్తు పైసలు ఉన్నాయి. జర 10 పైసలు తీసుకొని ఆ పుల్లెక్స్ కొనుక్కొని ఒకరినొకరు చీపుకులేటోళ్ళం. మస్తు ఎంజాయ్ అయింది ఆ రోజు. సెకండ్ ఇయర్ అండి.
ఇండస్ట్రీ నడుస్తుంది 5 ఇయర్స్ అయింది. ఏం చేశారు 5 ఇయర్స్ నుంచి? 5 మూవీస్ చేశాను. దాంట్లో 3 సినిమాలు రిలీజ్ అయ్యాను. నెక్స్ట్ మంత్ జూలైలో 2 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. మాట మాట్లాడతారా? ఈ అయ్యా రే నేను అసలు పాగల నా కొడుకునే ఏమ్రా ఇంకోసారి కనుక ఇంటికి వెళ్ళి అమ్మాయి మీద గలీజు మాటలు మాట్లాడినావు పైసలు కోసం. యాక్షన్. చిన్నప్పుడు చదువుకోరా అని స్కూల్కు తోస్తే చదువు వస్తలే, పుస్తకాలు పక్కన పడదింగి గా పెట్టకూడ దూకి చెరువులో దూకేటోళ్ళం. గా నా పక్కన యాది ఉండే, ఆ యాది వాళ్ళ ఏ దగ్గర మస్తు పైసలుండే, 10 పైసలు తీసుకుని జత పాలేసి కొనుక్కుని చీకుంటుంటే గా రోజులు మస్తుండరా. బట్టలు కొనిపించిన, బిర్యానీ తినిపించిన, వేసుకుందామంటే అవుతాడు, కానీ పెళ్ళికి మాత్రం చూడు ముందురా అయ్యా. సంవత్సరం పాటు దాని ఉద్యానకాలు తిరిగితే ఒప్పుకోలే. బట్టలు ఇప్పించిన, బిర్యానీ తినిపించిన, ఆఖరికి గంజాయి రోజు శివరాత్రి రోజు గంజాయి కూడా కొట్టించిన, వేసుకుందామంటే అవుతాంటుంది, పెళ్ళికి మాత్రం చూడు. కాండం తీసే సాటిస్ఫాక్షన్ లేదంటది ఏమ్రా? పోనీ దాని వాల్యూ కోసం కాండం తీసేస్తే కడిపోయింది. అప్పటికెళ్ళి పెళ్ళి పెళ్ళి అని ఈ విషయం పోయి మా అయ్య చెప్తే పొద్దుగా ఉద్దమైన అల్లలి పొద్దుగా దానికి పోయి కడుపు తీపి అని చెప్పాను. దీని కాడికి వస్తే పెళ్ళి లొల్లి అని కానీ రా మిగతా పోయి. అరే ఏందినైనా గల్లీ అంటా పోతుంటే గలీజ్గా చూస్తుర్రు, నువ్వు గల్లీ అంట తాగి తిరుగుతుంటే నా ఇచ్చట్ పోతుంది అంత వస్తారు ముందురా. అరే తండ్రి అంటే ఎట్లున్నారా మా కేలోడే? ఏమో ఇంటి కాడికి వచ్చి గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడుతున్నావేంద్రా? నీ అయ్యా మిత్తి పైసలు లేకపోతే ఏం పీకుతావురా? నేను ముందే గలీజ్ నా లంచా ఓడుకుని గిట్లనే చేసినామనుకో, ఏడ కాల్చి పార్దింగ్తానో నాకే తెలియదు. చెప్తున్నా నేను ఇంకొకసారి గిట్లనే గల్లీలకు వచ్చి మిత్తి పైసలు గిత్తి పైసలు అన్నావో, మా అయ్యవ్వని తిట్టినావో, బుద్ధంతా వాళ్ళ దింగుతా లంజా గొడక తల్ దెంగే. ఏమనుకుంటున్నారా నువ్వు? ఏమనుకుంటున్నావు? అలా అవడాదాని కోసం నన్ను బయట పెడతావురా? ఎవరా సీదా మాట్లాడం? ఇద్దరికే కలిసి రాదురా, ఈ స్టేషన్కి ఏ లౌడా కానొచ్చా నా కాలు పట్టుకోవాలి. లంజావడక నేనే మాట్లాడతాను, నువ్వే మాట్లాడుతున్నావు? గవర్నమెంట్ ఆఫీసర్తో మాట్లాడే తరిక ఇదా రానా? కేలవడే సార్ 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 గట్లనే సార్ 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 నాటకాలు తింటున్నారా? నాటకాలు తింటురా? ఒంటి మీద దెబ్బ పడక వస్తా అదిరా సిజీఐ సార్. యాక్షన్. మావి గరీబ్ బతుకులు సార్, దూర చేతి కింద మోచేతి నీళ్ళు తాగేటోళ్ళం, కానీ నాకంటూ ఉండదు మా అమ్మ కొద్దే. అట్లాంటిది ఆ దూర మా అమ్మ చేతి పట్టుకొని తీసుకెళ్ళి తీర్చుకుంటా వాళ్ళు పడక గదిలో పడేశారు. పడక గదిలో పడేసి నాన్న చిత్ర హింసలు చేసి మా అమ్మని చంపారు. అట్లాంటి దూరను నేను ఏం చేయాలి? అందుకే చంపేశా. యాక్షన్. సరే నాయనా సమ్జ్ అయితే లేదా? మైండ్ ఖరాబ్ చేస్తున్నా? ఆ పంచాయతీలు నా నచ్చావు. గల్లీలా పోతుంటే ఆ గలీజ్ గల్లు చూస్తున్నారో తెలుసా? ఆ పోరగాళ్ళు నన్ను చూస్తూ గల్లీ గల్లీ మాట్లాడుతున్నారు. సమ్జ్ అయితే లేదా? నా ఇచ్చిదంతా పోయింది. ఏమనుకుంటున్నావు? ఈ జిందగీలో నా దోస్తులే రామా, నా దోస్తులే నాకు ఉండాలి. ఏమనుకుంటున్నావు? మస్తు ఖుషి అవుతుందిరా. ఏమనుకుంటున్నావు? యా
యాక్షన్. అరే ఏంద్రా అయినా నువ్వు ఇట్లా గల్లీలాంట పోతుంటే గలీజ్గా చూసుర్రు. అరే తాగుడేంద్రా నాకు అర్థం కాదు, నువ్వు గల్లీలాంట పోతుంటే నా దోస్తు గారి ముందర నా ఇజ్జత్ పోతుంది. అరే తాగుడేంది తిరుగుడేందినా నాకు అర్థం కాదు, మా నాన్నంటే ఎట్లుండాలా, హీరో హీరో లెక్క ఉండాలా, నువ్వేంది నాయన నా ఇజ్జత్ మొత్తం తీస్తున్నావు. అరే నాయన నీకు సమజైతలే, గల్లీలాంటే పోతుంటే నా ఇజ్జత్ మొత్తం ఖరాబ్. యాక్షన్. అరే మా అయ్య చిన్నప్పుడు చదువుకోరా చదువుకోరా అని స్కూల్కి పోతే చదువు వస్తానే పుస్తకాలు పక్కన పడదెంగి పెట్టుకోడు దూకి చెరువులో దుంకేటోళ్ళు. అప్పుడు నా పక్కన పోరుండేటేదా, దాని పేరు యాది. దాని అయితే తన మస్తు పైసలుండే, దాని తాన 10 పైసలు గుంజుకొని పాలేసి కొనుక్కుని చిక్కుంటూ పోతుండే. బా ఆ రోజులు గుర్తొస్తుంటే మస్తు ఉండేటిదిరా. యాక్షన్. చిన్నప్పుడు బడికోరా అని చెప్పి బడికి పంపిస్తే చదువు వస్తలేదని చెప్పి పుస్తకాలన్నీ పక్కకు పడితే ఇంకి పిట్టే కూడా దుంకి షర్ల పోయి ఈతకు దుంకేటోళ్ళం. పక్కలావో పోరుండేరా, దాని పేరు యాది. వాళ్ళ అయ్యతాన మస్తు పైసలుండే, అదో 10 పైసలు తీసుకొని వస్తే ఆ 10 పైసలతోనే పాలైసలు కొనుక్కునేటోళ్ళం, ఒకరినొకరు చూసుకునేటోళ్ళం. గా రోజులు మస్తు ఉండేరా, అవి మళ్ళీ ఇప్పుడు రావు. యాక్షన్. అరే ఏంది నాయన గల్లీలో పోటీ పోతుంటే ఇజ్జదండ పోతుంది, ఇట్లా గల్లీలో పోటీ నువ్వు తాగి తిరుగుతుంటే నా దోసాల ముందర ఇజ్జదండ పోతుంది, ఇజ్జదండ పోతుంది. కానీ మా నాయన అంటే ఎట్లా ఉండాలి, అందరి చేతులు ఎత్తి దండం పెట్టాలి. కానీ మా నాయన హీరో లాగా ఉండాలి అనుకోవాలి. కానీ నువ్వు తాగుడేంది తిరుగుడేంది పన్నుడేంది చల్. ఎమ్మెల్యే కావడానికి చదువు ఎందుకో, సైంటిస్ట్ కావడానికి చదువు ఉండాలి, ఐఏఎస్ ఐపీఎస్కి చదువు ఉండాలి, గవర్నమెంట్ నౌకరీ చేయడానికి చదువు ఉండాలి. యాక్షన్. అరే ఏంది నాయన గల్లీ అంట పోతుంటే గలీజ్గా చూసుర్రు, నువ్వు గల్లీ అంట తాగి తిరుగుతుంటే నా ఇచ్చట్ పోతుంది నా దోస్తారు ముందర. అరే తండ్రి అంటే ఎట్లుండాలి, చేతులు ఇస్తే దండం పెట్టాలి. నా తండ్రి అంటే హీరో హీరో ఎక్కువ ఉండాలి. కానీ వీళ్ళు ఉండేది ఈ తాగుడేంది ఈ పండుడేంది చెయ్ మాట్లాడ. యాక్షన్. ఏం మాట్లాడుతున్నావురా, ఎమ్మెల్యే చేసి చదువు ఎందుకు, ఒక సైంటిస్ట్ అవ్వడం చదువుకున్నావా, ఐఏఎస్ ఐపీఎస్ అని చదువు ఉండాలా, కంప్యూటర్ చూడాలని చదువు ఉండాలరా, సర్కార్ కింద పని చేయని చదువు ఉండాలా, ఇంకా ఈ లంగాలో రాజకీయ చదువు దగ్గర మన గల్లీ పంట యాదవ్ని గురించి ఎరికినా కదా, ఆడు దండాలు చేసేవాడు, గంజాలు చేసేవాడు, పోలీలు మటలు చేసేవాడు, పోలీలు రేపు చేశాడు, ఆడే పోలు ఆడే ఎమ్మెల్యే అయింది. ఈ లవడవ రాజకీయం మనకేం తక్కువరా ఎమ్మెల్యే చేయడానికి, చల్ సాలే. ఏమో ఇంటి కాడికి వచ్చి గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడుతున్నావు ఏంద్రా, నీ అయ్యా మిత్తి పైసలు లేకపోతే ఏం పీకుతావురా. యాక్షన్. ఏమ్రా మార్కెలవడే ఇంటి దాకా వచ్చి గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడతారా, నీ అయ్యా. రేయ్ నేను అసలు పాగల నా కొడుకునే. ఏమ్రా రే ఇంకోసారి కనుక ఇంటికి వెళ్ళి అమ్మాయిల మీద గలీజ్ మాటలు మాట్లాడినావు అనుకో పైసల కోసం, కొడక ఎక్కడ కాల్చి దిగుతారు నాకు తెలియ. యాక్షన్. ఇవే బాబా ఏం కూర్చున్నావురా, ఇప్పుడు చేసిన మెల్లెక్కుతుంది నోడు కూసో చోటు దీని లైట్ తీసుకురా. అరే దాని పేరు దియక్రబ్బా ఏం మూడంతా చెడుపుతున్నావు, మరి ఇంద్రా పెళ్లి సుల్లి అని సంక్రాంతిస్తున్నది. ఏ దాము అక్కడ అడగదు కూర్చో. అరే నువ్వు కూస్తారా ఏంది నువ్వు చెట్టు ఏ తీసుకురా. ఏమ్రా నా పద్ధతి అనుకుంటున్నావు అది, సంవత్సరం దాని గుత్తెలుగా తెప్పించుకున్నది, తినింది తాగింది సినిమాలు తిరిగింది, ఒకటిలో వచ్చినాయి పైసలు నాకు, గాంజా కూడా కొట్టించినారా దాంతో ఆయన ఎక్కుతురా దానికి. పెళ్ళన్న వచ్చింది మాటగా మాట్రా పైకి తెంగినారా పది తడినావు కదా, కాండం తీసేస్తే మూడు వస్తుంది దానికి, ఉద్దే కడుపుస్తుందని చెప్పినా ఇదిందా వచ్చింది ఏడిస్తే. ఇంకా మా అయ్య కాడికి వెళ్ళి చెప్పినా
అంత బలిదంగుడు మా అన్న పైసలు ఇచ్చి తీయించమన్నాడు తీయించేసిన మళ్ళీ అది వచ్చి నా దగ్గర పైసలు గీసలు కడుపు అన్నది సెట్గా నాకు ఉందేపుతున్నా కుత్త బలిచంద్ర లంచా కొడక ఆ లంగగాడు వచ్చేదాకా నేను కూర్చోవాలి ఇక్కడ గరీబ్ బతుకులు సార్ త్వర చేతి కింద మోచేతి నీళ్ళు తాగేటోళ్ళము కానీ నాకంటూ ఉండదు మా అమ్మ కొద్దే అట్లాంటిది ఆ దొర మా అమ్మ చేతి పట్టుకొని తీసుకెళ్ళి తీర్చుకుంటా అండ్ పడక గదిలో పడేశారు పడక గదిలో నాకేం చేయాలో నాకు ఎరకనే చెక్ పోరా మస్తు చూసిన